ప్రభు పిశు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై మూడవ మంగళవారము ఒక సోదరునిపై మరి ఒకడు న్యాయస్థానమునకు పోయి అవిశ్వాసులకు వ్యక్తులచే తీర్పు పొందుచున్నారు మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన మొదటి లేఖ ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనం వరకు సహోదరులారా మీలో ఎవరికేని ఒక సోదరునితో వివాదము తటస్థించినచో దేవుని ప్రజలచే తీర్పు చెప్పించుకునుటకు బదులుగా అవినీతిపరుల ఎదుట న్యాయమును కోరుటకు సాహసించునా దేవుని ప్రజలు లోకమునకు తీర్పు తీర్చుదురని మీకు తెలియదా కావున లోకమునకే మీరు తీర్పు చెప్పవలసి ఉన్నచో చిన్న విషయములలో మీరు తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా దేవదూతలకు కూడా మనము తీర్పు తీర్చుదమని మీకు తెలియదాం అయినచో ఈ లోకపు విషయములలో తీర్పు చెప్పుట ఎంత కనుక అట్టి వివాదములు సంభవించినప్పుడు దైవ సంగముచే తృణీకరింపబడిన వ్యక్తుల యొక్కకు విచారణకై వాణిని తీసుకొని పోవుదురా మీకు సిగ్గులేదు సోదరుల మధ్య వివాదమును తీర్పగల వివేకవంతుడు మీలో ఒక్కడైనా లేడా అటులగాక ఒక సోదరునిపై మరి ఒకడు న్యాయస్థానమునకు పోయి అవిశ్వాసియగు వ్యక్తిచే తీర్పు పొందుటయా మీరు ఒకరిపై ఒకరు వ్యాధ్యమాడిన ఎడల పూర్తిగా దిగజారిపోయినట్లే అంతకంటే మీకు జరిగిన అన్యాయమును సహించుట మేలు కదా దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కదా కానీ మీరే ఒకరికి ఒకరు అన్యాయము చేసుకొనుచున్నారు ఒకరిని ఒకరు దోచుకొనుచున్నారు అందును మీ సోదరులనే దుష్టులు దేవుని రాజ్యము పొందరని మీకు తెలియదా మోసపోవకుడు అవినీతిపరులను విగ్రహారాధకులను వ్యభిచారులను నపుంసకులను స్వలింగ వ్యామోహము వక్రబుద్ధులను దొంగలను దురాశాపరులను త్రాగుబోతులను పరులను దోచుకొని వారును దేవుని రాజ్యమునకు వారసులు కారు మీలో కొందరు అట్టివారైయుంటిరి కానీ మీరు పాపము నుండి కడగబడితిరి మన ప్రభువకు యేసుక్రీస్తు నామము వలనను మన దేవుని ఆత్మ వలనను మీరు కడగబడి పరిశుద్ధ పరుపబడిన వారై నీతిమంతులుగా తీర్చదిద్దబడిరి దేవుని వైభవమునకు మీ దేహములను ఉపయోగింపుడు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము తల్లూకా గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు ఆ దినమున యేసు ప్రార్థన చేసుకునుటకై కొండకు వెళ్ళెను రాత్రి అంతయు దైవ ప్రార్థనలు మునిగి ఉండెను ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఎంపిక చేసి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను వారు పేతురు అనబడు సిమోను అతని సోదరుడుగు ఆంద్రియా యాకోబు యోహాను ఫిలిప్పు బర్తలోమియీ మత్తాయి థోమా అల్ఫాయి కుమారుడైన యాకోబు దేశభక్తుడనబడు సిమోను యాకోబు సోదరుడైన యూదా ఆయనను అప్పగించిన యూధా ఇస్కారియేతు యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను యూదియా దేశమంతట నుండి నుండి తూరు సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరియుండి వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి అపవిత్రాత్మలచే పీడింపబడిన వారు వచ్చి స్వస్థత పొందిరి యేసు నుండి ప్రభావము వెలువడి అందరును స్వస్థపరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు కలుగునుగాక